అందరికీ నమస్కారం కళ్యాణి కథ రచన శ్రీమతి రంగనాయకమ్మ గారు చదువుతున్నది దేవి చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఐదో ఎపిసోడ్ ఇంకా నవల్లోకి వెళ్దామా తెల్లారి తొమ్మిది గంటల వేళ్ళప్పుడు నిద్రలేచి మనిషి కాఫీ అందిస్తే తాగుతూ వేళ్ల ఉంగరాలన్నీ తిన్నగా తిప్పుకుంటూ చంకల మీద ఖాళీగా ఉన్న నైటీని కూడా సర్దుకుంటూ తిరుగుతూ ఉన్న లావణ్య తన కళ్ళ ముందు వీధి గుమ్మంలో అమ్మ నాన్న చెల్లెలు అత్తయ్య నలుగురు కనబడితే నిర్ఘాంతపోతూ చూపులు చూసింది ఇదేమిటి వస్తున్నట్టు ఒక్క కార్డైనా రాయలేదే అంది వెర్రి చూపులకు వెర్రి నవ్వు కూడా కలిపి ఆ సమయంలో జయరాం ఇంట్లో లేడు వచ్చేవాళ్ళు రైలు దిగ్గానే అక్కడే కనపడ్డ హోటల్లో దూరి టిఫిన్లు చేసేస్తే వచ్చారు తాము వెళ్ళబోయే ఇంట్లో ఇల్లాలు తమ తిండి ఏమి చెయ్యదు అని వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఆ హోటల్లో తిళ్ళు తినేసి వచ్చానులే ఓసారి చూసిపోదామని అంతే అన్నాడు తండ్రి కాసేపు పలకరింపులు జరిగాక తండ్రి తన సంచిలో ఉన్న ఉత్తరం తీసి అందిస్తూ చూడు ఒకసారి జయరాం రాశాడు అంటూ ఇచ్చాడు లావణ్య నిర్ఘాంత పోతూ ఉత్తరం అందుకొని తెరిచి చదవడం మొదలుపెట్టింది నాలుగు లైన్లు చదివిందో లేదో ఇదేమిటి నాకు చెప్పలేదే మీకు రాశానని అంది విసురుగా పూర్తిగా చదువు చదవకుండా మాట్లాడుకో అన్నాడు తండ్రి నిదానంగా తల వంచుకొని పూర్తిగానే చదివింది ఆ ఉత్తరాన్ని తండ్రికి అందిస్తూ నువ్వే దాచుకో నీకే రాశాడుగా అందరి నిర్లక్ష్యంగా అతని సమస్య కోసం అతను రాశాడు దీనికి నువ్వేం చెప్తావు ఓహో అందుకే వచ్చారా మీరు చెప్పేదేమిటి మేమిద్దరం భార్యాభర్తలుగానే ఉన్నాంగా అయితే అతని ఉత్తరం ఎందుకు ఇలా రాస్తాడు నిన్ను తీసుకుపోమన్నాడు అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమో నీకు పోషణిస్తానని రాశాడు అత్తగారు వెంటనే నీ నగలన్నీ నువ్వే ఉంచుకోవచ్చమ్మా ఒక ఉంగరమైన వెనక్కి వక్కర్లేదు అంది శాంతంగా తల్లి కూడా అతనంటే ఇష్టం లేదని అతనికి చెప్పేశాక అది తెలిసి అతను నీతోనే ఉండాలనుకుంటున్నాడా అంది తను శాంతంగానే లావణ్య నిర్ఘాంతపోతూ మౌనం అయిపోయింది తల్లి మళ్ళీ నువ్వు మాట్లాడుకుంటా కూర్చుంటే తగువెలా తీరుతుంది జైరామ్ అంటే నీకు ఇష్టం లేదుగా మన ఊరే వచ్చాయి మాతోనే ఉందో కానీ నీకు పోషణ కోసం కూడా ఇస్తానన్నాడు అత్తయ్య కూడా అలాగే అంది నీ పోషణ నీకుంటే నీ వల్ల మాకు భారం ఉండదు పెళ్ళా జల్లా ఉండరుగా నీకేం కష్టం ఎందుకు వచ్చేసేవాడిని ఎవరైనా అడిగితే అతను నచ్చక వచ్చేసానని చెప్పుకో అంతేగా పెద్దవాళ్ళు ఎంతకాలం ఉంటావు నువ్వు ఒక్కదానివే ఉంటావా మగుడు దిక్కు లేకుండా ఉంటావా లావణ్య విస్తుపోతూనే చూసింది ఆ సేపటికి నిరసనగా నోరు తెరిచింది వేరు వేరుగా ఉందామంటే బావ ఒప్పుకున్నాడుగా ఇప్పుడెందుకు మీకు ఇలా రాశాడు నేను అడుగుతానుండు సరే నువ్వు నువ్వు అడుగు అతను చెప్పేది అతను చెప్తాడు నీ మనసు మారుతుందిలే అని అతను మొదట అనుకున్నాడేమో అది రాశాడుగా అప్పుడు ఒప్పుకున్నవాడు ఇప్పుడెందుకు మారాలి అని రెట్టించింది ఆ యువతి తండ్రి వెటకారం పెద్దమ్మాయి అసలు ఈ ఇల్లు వాస్తు ప్రకారం ఉందో లేదో చూసుకున్నావా అన్నాడు ఎదుటివాళ్ల వెటకరాన్ని కోపాల్ని అర్థం చేసుకునే స్థితిలో లేదు లావణ్య రాత్రి నిద్రలో నలిగిన నైటీని మార్చేసి ఇస్త్రీ నైటీ వేసుకురావాలని గుర్తొచ్చి ఉండండి ఇప్పుడే వస్తా అంటూ తన బెడ్రూమ్లోకి పరిగెత్తింది కోడలు లోపలికి వెళ్ళగా అనే అత్తగారు మరదల వైపు చూస్తూ అదేమిటి మన ఊళ్ళో ఇలాంటి బురకాలు గౌన్లేవి తొడిగేది కాదే అంది ఆశ్చర్యపోతూ కళ్యాణి అప్పటికే నోరు తెరిచి మన ఊళ్ళో ఎందుకు లేదు ఇది ఇలాగే వేసుకొని బయటకు తిరుగుతారుగా అది కాదమ్మా మీ అక్క కూడా వేసేదా ఇలాంటివి అక్కడ నాన్న కొంటాడా ఒక్క పైసా లేదంటాడు అంటూ నవ్వింది కళ్యాణి వంట పని అమ్మాయి వయసుకి చిన్నదే దాదాపు పాతికేళ్లది ట్రీతో కాఫీలు తెచ్చి కొత్తగా వచ్చిన జనాలకు అందించింది అత్తయ్య మాత్రం కాఫీ తాగనంది పాలు ఇవ్వనమ్మా అంది ఆ అమ్మాయి అత్తయ్య నవ్వి ఏమొద్దు హోటల్లో అన్నాలు తినేసే వచ్చామంది ఎందుకమ్మా నేను వండేదానిగా కోడి కూర దాని నిండా ఉంది పప్పుచారు పొద్దున్నే పెట్టానమ్మా ఎవరో అసలు నీకు తెలుసా అంది ఆ ఇంటి ఇల్లాలి తల్లి తెలవదమ్మా అన్నట్టు నవ్వింది ఆ అమ్మాయి నీ పేరేంటి అంది ఇల్లాలి అత్తగారు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ కళ్యాణమ్మా అంటారమ్మా అంది శ్రోతలు ఆశ్చర్యపడ్డారు మేనత్త కళ్యాణి వైపు చూపిస్తూ ఆ అమ్మాయితో ఇదిగో ఈ అమ్మాయి పేరు కూడా కళ్యాణి అంది మేమెవరమో నీకు తెలవదా అంటూ ఆవిడ తమ వరుసలనే చెప్పింది ఆ వంట అమ్మాయితో అంత చనువుగా మాట్లాడాలనే ఆ అతిథులందరికీ అనిపించింది మిమ్మల్ని అయ్యగారు చుట్టాలనుకున్నానమ్మా అంది ఆ అమ్మాయి నవ్వుతూ వెళ్తా నమ్మ పనుంది అంటూ ఆ కళ్యాణమ్మ వెళ్ళిపోయింది ఆ ఇంటి ఇల్లాలి అత్తకి ఏదో ఆలోచన వచ్చి నవ్వింది తమ్ముడితో చూడు వంట పిల్ల ఎంత కుదురైందో నీ కూతుర్ని చేసుకోవడం కన్నా మా వాడు ఇటువంటి పిల్లలు చేసుకుంటే పూట పూట కడుపు నిండా తినేవాడు అంది మేనత్త మాటలకి కళ్యాణి నవ్వింది పెళ్ళామంటే వంటలు చేయడానికి అత్తయ్యా అంది మరి అందుగాకి ఎందుకే మీ అమ్మ మీ అయ్యకి వంటలు చేసి పెట్టడం లేదా నేను నా మొగుడికి ఎన్నెన్ని చేసి పెట్టేదానో తెలుసా నీకు బావకి డబ్బుంది కాబట్టి వంటమ్మాయిని పెట్టాడు మీ అబ్బాయి ఎప్పుడు కూడా తింటున్నాడుగా పూట పూట చార్లే ఊరుకో రేపు నీ మొగుడికి వంటలు చేయకపోతే అయినట్టే నీ పని అంది మేనత్త చేయత్తి అప్పటికి అరగంట దాటినట్టే అయింది నావణ్య స్త్రీ నటితో ఆ నటి గుండీల మీద సరిగ్గా గుండెల మీద పెద్ద పెద్ద అక్షరాల అందంతో బరబరా శబ్దాలతో వచ్చి తల్లి పక్కన కూర్చుంది ఎప్పుడు కోపం రాణి అత్తగారికి అలాంటిదేదో వచ్చింది ఏంటే పెద్దమ్మాయి ఇవేం గుండెలే నాన్న ముందే ఇలా తిరుగుతావా మెత్తటి వాయల్చీర కట్టుకో పైటేసుకోలేవు అంది కోపంగానే బావే కొన్నాడత్తయ్యా అంది కోడలు వినయంగా నువ్వు అడిగితే కొన్నాడేమో నువ్వు తొడగనంటే కొంటాడా అంది అత్తగారు అడిగానులే తనకిష్టం లేకపోతే కొనేవాడు కాదుగా అది సరే ఆ జుట్టేమిటే వాలు జడకి జడగంటలు కట్టి తిరిగేదానివి ఇప్పుడేమైంది జుట్టంతా విరబోసుకున్నావే అప్పుడు ఆ ఫ్యాషను ఎప్పుడు ఈ ఫ్యాషను బావే ఇలా ఉండాలన్నాడు అయితే వాడికి పిచ్చెక్కినట్టుంది జుట్టు ఇలా వెరబోసుకుని వంటలేలా చేస్తావే అబ్బా మీ ముసలాళ్ళతో ఇదే గోల అందం చందం అక్కర్లేదు అవ్వా ఇదే అందం నువ్వు ఏ కొత్త షోకు లేకపోయినా అందగత్తవేగా చంకలు విప్పుకుని తిరుగుతున్నావు ఇక రేపటి నుంచి ఒంటి మీద కింద మీద పూర్తిగా గుడ్డలు ఊడ తీసుకొని దెయ్యం జుట్టు ఊపుకుంటూ తిరుగుతావేమో బావే చెప్పాడు ఇలా ఉండమని తెలుసా వాడు చెప్తే మాత్రం నీ బుద్ధి ఉండద్దు నువ్వంటే ఇష్టం ఇష్టం అనేవాడు ఎప్పటి నుంచో నువ్వు అడిగితే ఇష్టం లేదంటాడా అది సరే కానీ పెద్దమ్మాయి నీ పేరు రాదు నాకు అని అడిగింది కోడలికి ఏదేదో నచ్చ చెప్పాలనే మనసుతో మాట్లాడింది పెద్ద తల్లి జయరామ్కి నువ్వు ఎంత ఇష్టమో నీకు తెలుసు ఎప్పుడు నీ అందం గురించే మాట్లాడేవాడు అలాంటివాడు నిన్ను వదిలేయడానికే సిద్ధమయ్యాడు అంటే అవ్వా నీ వల్ల ఎంత విసిగెత్తిపోయాడు నీకు నచ్చకపోతే పెళ్లికి ముందే నాతో చెప్పాల్సింది నాకెందుకు వాడికే చెప్పవలసింది వాడు ఇంకో పిల్లని చేసుకునేవాడు నీ నగలే ఆ పిల్లకే పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు నీ దగ్గరుంచి ఉంచి తీసుకున్నది ఏమీ లేదులే చూడు ఇప్పుడు నిన్ను తీసుకుపోమని రాశాడు కదా ఇక్కడికొచ్చి ఏం చెప్పుకుంటావు సరేలే అది నీ ఇష్టంలే తొందరగా తేల్చి చెప్పే చెప్పేదేముంది నీ బట్టలన్నీ సర్దుకో తొందరగా పోదాం పోగానే మా వాడికి ఇంకో మంచి సంబంధం ఎతకాలి నేను నా కూతుళ్ళకి చెప్పాలి ముందు వాళ్లే చూస్తారులే నీకు రెండెకరాల పొలం రాయిస్తానులే బాగానే గడుస్తుంది నీకు మీ వాళ్ళ దగ్గరే కానీ అలాంటి చిట్టి పొట్టి మందలింపులు బెదిరింపులు చాలా జరిగాక ఆ మధ్యాహ్నం పూట అందరూ వేరే గదిలో విశ్రాంతులకు పడ్డారు జయరాం కోసం చూస్తూ కళ్యాణికి అక్క మీద చాలా జాలేసింది సాయంత్రానికి జయరాం వచ్చాడు సాయంత్రం దాటేటప్పటికి వస్తూ బ్యాగ్ నిండా ఏవేవో పళ్ళు తెచ్చాడు రాగానే హఠాత్తుగా ఇంట్లో జనాన్ని చూసి తెల్లబోయాడు వారపత్రికలు తిరిగేస్తున్న కళ్యాణితో ఎప్పుడొచ్చారు అన్నాడు తర్వాత ఆమె చదువు సంగతులు ఏవో అడిగాడు బ్యాంక్ పరీక్షల గురించి అది ఎప్పుడని అడిగాడు అసలు మాట్లేం జరగలేదు రాత్రి దాకా రాత్రి భోజనాలన్నీ ముగిశాయి ఆ పనులన్నీ కళ్యాణి వాళ్ళమ్మ కలిసి చేశారు ఆ తర్వాత మామగారితో జయరాం లావణ్య ఎదుటే మావయ్య లావణ్యని ఎప్పుడు తీసుకెళ్తున్నారు అందరికీ టికెట్లు తీస్తాను అన్నాడు మామగారు నీతో మాట్లాడకుండా ఎప్పుడు వెళ్తామో ఎలాగ నిర్ణయిస్తాము అన్నాడు మళ్ళీ మాట్లాడేది ఏముంది మావయ్య అంతా రాసేసానుగా రాసావులే అయితే మాత్రం మీ అమ్మ ఏదో చెప్తోంది కోడలకి అత్తగారి మాట కావాలా కోడలికి కావాలంటే ఇంకో కొత్త నెక్లెస్ వినమంటుంది బావా అని అరిచింది భార్య లావణ్య నాతో చెప్పకుండా అసలు నువ్వు ఉత్తరం ఎందుకు రాశావు రాశాను నీతో చెప్పేది నా సమస్య నేను రాసుకున్నాను సమస్య నీకే కాదు నాకు ఉంది అయితే నువ్వు చెప్పుకో నీ సమస్య అంతా నా వయసే నేను ముసలోని ఇప్పుడు నా వయసుని నేను ఎలా తగ్గించుకుంటాను నీ సమస్య తీరేదేం కాదు నీ సమస్యను పెళ్ళికి ముందే చెప్తావా ఎక్కడికి చెప్తావా ఆ మాత్రం తెలియలేదా నీకు అప్పుడు చెప్పలేదా ముసలి బావా ముసలి బావా అనేదాన్ని అప్పుడు వినలేదా నువ్వు అదంతా హాస్యం మాటలే అనుకున్నాను ఎప్పుడైనా హాస్యం అనుకుంటావా పదేళ్ల పెద్దవాడివి నేను చిన్నపిల్లని కాదా నన్ను చేసుకున్నావు సిగ్గు లేకుండా సరేలే నాకు సిగ్గు లేకనే ముసలివాడిని నువ్వెలా చేసుకున్నావు నీకు సిగ్గు ఉంటే నేను సిగ్గుపడి మానేస్తే నువ్వు పదహారేళ్ల పిల్లనో పద్నాలుగేళ్ల పిల్లనో చేసుకుందువులే ఆ కరమేదో నేను పడదామనుకున్నాను ఇంకా ఎందుకు ఈ మాటలు మీ వాళ్లతో బయలుదేరు ఓహో నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను ఎందుకు చేసుకోను నా అంత అందమైనది దొరుకుతుందా నీకు నాకు అందం పిచ్చి ఎప్పుడో పోయింది కారు నల్లగా ఉండే అమ్మాయినే వెతికి మరీ చేసుకుంటాను నువ్వు మాత్రం బయలుదేరు నేనెందుకు వెళ్తాను పెళ్లి ఎలా వెళ్ళమంటా వాళ్ళ తగు వింటున్న పెద్దవాళ్ళకి మతులు పోయినట్టు అయ్యాయి కళ్యాణి ఒకతే ఆ పక్కన దొరికిన పేపర్లు వారపత్రికలు తిరగేస్తూ తన లోకంలో తాను ములిగి ఉన్నది లావణ్య తండ్రి చాలా విసుగ్గా ఇదిగో మీరు ముందు మా ముందు మాట్లాడుకోవడం కాదు లోపలికి వెళ్ళండి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నాడు ఇంకేం మాట్లాడుకుంటా మావయ్య లావణ్యతో ఇంకెంతసేపు ఇంకేం లేదు ఇంకేం సంబంధము బయలుదేరండి తొందరగా ఇదిగో అలా చెప్పకు అని కయ్యి మంది లావణ్య నాతో ఇంకేం మాట లేవా అంటూ లేచింది నువ్వురా లోపలికి నీతో ఇంకా మాట్లాడాలి అప్పుడు నాకు నచ్చకపోతే పోతాలి అంటూ అటు పరుగుదీసింది అబ్బాయి అదేదో మాట్లాడతానంటుందిగా వెళ్ళి లోపలికి ఎలాగో తేల్చుకోవాలి కానీ పెళ్ళయి నెల్లాళ్ళు అయిందో లేదో పోట్లాడలా అంది అబ్బాయి అత్తగారు నేనేం పోట్లాడటం లేదు అత్తయ్య అంటూనే అల్లుడు అటు తిరిగి పక్క గదిలోకి నడిచాడు లావణ్య అప్పటికే ఆ గదిలో మంచం మీద బయట ఎంచి ఉంది ఇతను వెళ్ళి ఏంటి నువ్వు ఇంకా మాట్లాడేది అన్నాడు దూరంగా నిలబడి ఏంటి నువ్వు నల్ల పిల్లం చేసుకుంటావా అది చెప్పు ఇదిగో నా పెళ్లి మాట నీకెందుకు నల్లవని కుంటవని గుడ్డవని ఏ అమ్మాయి అయినా నన్ను ఇష్టపడాలి అలాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాను పిచ్చి బావా నువ్వు నన్ను ఇష్టపడితే నేను నిన్నెందుకు ఇష్టపడను ఇదేం కదా నేను నిన్ను ఇష్టపడలేదా ఇష్టపడితే నా మాట ఒక్కటన్నా విన్నావా నీ మాట వినలేదా దూరంగా ఉండమన్నా ఉన్నాను ఓహో అదా అదా సిగరెట్ కాల్చే దర్జాగా కనపడతానంటావు జబ్బులు వస్తే ఎలాగా అన్నా నేను ఏం చెప్పావు జబ్బులు వస్తే మందులు వాడవా నీకు డబ్బు లేదా అనలేదా నేను అసలు సిగరెట్ కాలుస్తూ ఉంటే చిన్న వయసు కుర్రాళ్ళలాగా కనపడతావు అప్పుడు పెద్దవాడిలాగా ఉంటావా సరే నీ మాట వింటే అదొక్కటే నేంటి వినేది ఉన్నాయి నీ మాటలు ఏమో నాకు తెలియదు ఎప్పుడన్నా సరే ఏం చెప్తే అది వింటే పోట్లాట్లు ఎందుకు వస్తాయి అమెరికాలో అయితే ఎలా ఉంటారంటారో తెలుసా భార్య బిడ్డలు అంతే అదే మా ఫ్యామిలీ అంటారంట నువ్వు అలాగా ఉంటే నువ్వు అలాగ ఉంటావా భర్త బిడ్డలే నా ఫ్యామిలీ అనుకుంటావా ఓ ఎస్ ఎప్పుడు అంతే మనకి పెళ్ళైపోయింది ఇంకా చిన్నప్పటిలాగా ఆ ఫ్యామిలీ అయినా ఈ ఫ్యామిలీ ఇదేంటి ఈ ఫ్యామిలీ మాటలు తోడబుట్టిన వాళ్ళ మధ్య ఒకళ్ళ ఫ్యామిలీతో ఒకళ్ళకి ఏ అవసరాలు ఉండవా తీర్చేవాళ్ళు ఉంటే ఎన్ని అవసరాలైనా పుట్టుకొస్తాయి ఎవళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉండవా ఎవరికైనా ఇంకోళ్ళతో అవసరాలు ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళలో నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా ఇంగ్లీష్ బాగా రావాలా ఈ మాత్రానికే నేను టెన్త్ వరకు చదివాను తెలవదా నీకు ఒకటో క్లాస్ కాదు రెండో క్లాస్ కాదు టెన్త్ వరకు నువ్వు డాక్టర్ అవ్వాల్సింది నాకు సైన్స్ పాఠం అంటే చిరాకు అందుకే చదువు మానేసా ఏమో గందరగోళంగా ఉంది నీతో అవన్నీ సరే కానీ నేనంటే నీకు అసలు ఇష్టం లేదు కదా అది చెప్పు ముందు ఎందుకు ఇష్టం లేదు బావా నీకు ఎకరాలు పొలం ఉంది ఉద్యోగం ఉంది అబ్బా అవన్నీ సరేలే అవన్నీ ఉండాల్సిందేలే ఆస్తి ఉన్నవాళ్ళ మీద కాక కూలివాడి మీద ఇష్టం వస్తుందా అది కాదు నీ కళ్ళకు నేను అందంగా ఉంటానా మరి నా వయసు తెల్లగానే ఉంటావుగా అసలు మొగుడికి అందం ఏమిటి భార్య అందాన్ని మీద పెట్టుకుంటే చాలు నీ వయసు అంటావా నన్ను వదిలేస్తానంటే ఇక నీ వయసు మాటేందుకు నాకు నోరు ముసుకొని ఉంటాను లావణ్య నిన్ను వదిలేయాలని నేను ఎప్పుడైనా అనుకున్నానా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా నన్ను అడగకుండా నువ్వు ఉత్తరం ఎందుకు రాసావు నేనంటే ఇష్టం అంటున్నావు రాస్తే రాసాలే రాశాను కాబట్టే ఇప్పుడైనా మాట్లాడుతున్నావు అయితే నువ్వు వెళ్ళనంటావా ఇప్పుడు అంటే నన్ను వెళ్ళమంటావా ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను కాకినాడ వదిలేసి తాడేపల్లి కూడా వెళ్తానా ఏ మనం పుట్టి పెరిగిన ఊరు అక్కడ తిరగడం నాకు బాగానే ఉంటుందే నీకు అలా ఉండదా అక్కడికి అసలు కొత్త సినిమాలు వస్తాయా నాలుగు వారాలు పోతే గానీ రావు అప్పటికే సిటీల్లో అందరూ దాన్ని చూసేస్తూ ఉంటే మనం మన పిచ్చి ఊళ్ళో నోరెళ్ళబెట్టుకొని కూర్చుని ఉండాలి సరే అయితే నువ్వు ఉండిపోతానంటున్నావు ఏం చెప్పాలి పెద్దవాళ్ళకి ఇంకేం చెప్పాలి అసలు అన్నీ వాళ్ళకి చెప్పాలా వాళ్ళ దారిని వాళ్ళని పొమ్మను అసలు ఆ ఉత్తరం ఎందుకు రాసావు వాళ్ళకి నాతో చెప్పాలి కదా జయరాం మొహం మెరిసింది కానీ వణికాడు అయితే మనం బాగుంటామా ఇంకా నువ్వు నాతో బాగుంటే నేను నీతో ఎందుకు బాగున్నాను బావా అంటే మన ఇద్దరమే ఒక ఫ్యామిలీ అని అనుకోవాలి అంతే కదా ఇంగ్లీష్ వాళ్ళందరూ అలాగే అనుకుంటారంట నీకు తెలియదా అయితే చెప్పు మీ నాన్నతో రానని చెప్పు రమ్మన్ రాయగానే వచ్చారు వాళ్ళు రమ్మన్ రాసింది నువ్వేగా పొమ్మని చెప్పాల్సింది కూడా నువ్వే పొమ్మంటే పోతారు ఇదిగో నేను నైటీలు వేసుకుంటే వాళ్ళకి నచ్చడం లేదు నువ్వే వేసుకోమన్నానని చెప్పు నేను వేసుకోమన్నా డబ్బులు అడిగే నువ్వే పోయి కొనుక్కున్నావు కదా అదేలే బావా నేనే కొన్నాలే అయినా నువ్వే కొని తెచ్చావని చెప్పు సరేలే దానికేం కానీ ఇవాళ్టి నుంచి మన బెడ్రూమ్ ఒకటే కదా అది చెప్పాలా నేను నచ్చలేదని నువ్వంటే నాకు అలా రాసేసాను లావణ్య నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కదా నువ్వు అందమైన దానిమని మనవాళ్ళలో అందరూ అంటారు కదా నన్ను వదిలేసి నల్లదాన్ని అన్నావు ఎందుకు అందమైన పెళ్ళాన్ని వదిలేసుకుంటావా అప్పుడు నాకు బాధేసింది మరి సరేలే వెళ్ళి చెప్పు వాళ్ళకి నేను వస్తాలి జయరామ్ ఉత్సాహంగానే హాల్లోకి ఎంగలతో నడిచాడు వెనకాల లావణ్య కూడా తక్కుతూ తారుతూ అనుసరించింది ఇద్దరు మహాల్లో చూసేటప్పటికి పెద్దవాళ్ల ముగ్గురికి పుట్టడు సంతోషం పొంగింది కళ్యాణి రెండో గదిలో ఒంటరి మంచం పక్కన చేప మీద ఎప్పుడో నిద్రలో పడింది అసలు తను ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటానంటే ఒక్కదానివే ఎలా ఉంటావు అన్నారు మేము తిరిగి రావడం ఏ వారం రోజులు పడుతుందే అనుకో అక్క సంసారం ఎలా ఉందో సుద్దువుగా రా నువ్వు కూడా అంటూ పదిసార్లు చెప్తే గాని కళ్యాణి కదలలేదు వచ్చిన చోట ఏం జరుగుతుందో తెలుస్తోంది కానీ అదంతా చెవుల వరకే రాత్రి అన్నాల దగ్గర మాత్రమే వాళ్ళంతా వాదనలో ఉంటే తనులేచి వంటిట్లో సద్దుళ్ళ పనులు చేసింది ఆ పని తప్ప మిగతా గంటన్నర ఆ వారపత్రికలు పత్రికలు తిరగేస్తూ అక్కడా అక్కడ చదవడానికే ఖర్చు చేసింది తిళ్ళు అవగానే రెండో గదిలోకి పోయి నిద్రలోకి పడింది అర్ధరాత్రి దాకా ఏం జరిగిందో అక్క బావా ఏం చెప్పారో అదేమీ తెలియదు కళ్యాణికి తెల్లవారి లేచేటప్పటికి ఇల్లంతా సందడి సందడిగా ఉంది అమ్మ అత్తయ్య వంటిట్లో ఉప్మాలు బజ్జీలు చేసేస్తున్నారు పనమ్మాయి గిన్నెలు తోమేసి గదులు ఉడుస్తుంది అక్క మళ్ళీ కొత్త అక్షరాల నైటీ డ్రెస్తో అందరి ముందు తిరుగుతూ ఉంటే ఈ చెల్లెలు తెల్లబోయింది ఇదేమిటి ఎన్ని డ్రెస్సులు కొంది చంకలు గెంకలు అలా తెరుచుకుని నాన్న ముందు అత్తయ్య ముందు తిరుగుతోంది ఏమిటి అక్కను చూస్తుంటే చెల్లెలకి అక్కలో కొత్తదనానికి మతే పోయింది అక్క అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటోంది నెత్తి మీద జుట్టు అంతా ఏదో నల్లగా నూనె డబ్బా గుమ్మరించినట్టు నిగ నిగలాడిపోతుంది దువ్వుడంతా నున్నగా నెత్తి మీద ప్లాస్టిక్ కాగితం పరిచినట్టు పాపిడికి ఇటు అటు చెవుల దాకా గచ్చు నేల మీద లాగా నొన్నగా దువ్వి జుట్టంతా ఓ పక్క నుంచి ఓ పక్కదాకా సరిచేసి వదిలేసింది కొంత జుట్టు భుజం మీదకి లాగింది పెళ్లికి ముందు అంత కొత్త రకంగా చేసేదే కాదు అక్క యువతలకి అడుగు వేశాక అక్కడ అద్దం ముందు నేల మీద చూస్తే చెల్లెలకి గుండె ఆగిపోయింది వికారంతో కడుపులో తిప్పింది పని అమ్మాయి ఊడ్చేసింది కదే అది ఆ చోటంతా మళ్ళీ ఊడ్చడానికి చెల్లెలకి ఏమీ భారం కాదు అయినా అలా చెయ్యదలుచుకోలేదు అక్క గదుల్లో దూకోకే మాకెట్లో దూకొన జుట్టంతా తుక్కుబుట్టలో పారే మొక్కల మీద పడనివ్వకు అని ఊళ్ళో నిన్నటిదాకా చెప్తూనే ఉంది ఒక్కసారైనా వెనకపోయినా అక్క ఒంటి మీద చంకల నైటీ డ్రెస్ని చూడలేక అక్క చీర కట్టుకోరాదు నాన్న ఉన్నాడు అత్తయ్య ఉంది అంది జాగ్రత్త చెప్పినట్టుగా ఉంటే నైట్ డ్రెస్ తప్ప నైట్ డ్రెస్ అంటే నైట్లో డ్రెస్సే కదా పగలెందుకు రాత్రి పడగదిలో వేసుకోవాలని కదా దానికి రాత్రి డ్రెస్ అని పేరు ఎందుకు వచ్చింది టిఫిన్ అయ్యాక స్నానం చేసి మార్చుకుంటాలి అంటూ అక్క వైపు వెళ్ళింది అక్కడ అత్తయ్య అమ్మ కూడా తెల్లమహల్తో చూశారు టిఫిన్ ఏంటమ్మా అంది నైటీ కూతురు తల్లితో తర్వాత తిందువుగాని వెళ్ళి స్నానం చేసి నీ ఒంటి మీద ఉన్న దాన్ని తీసి పడేసి పూల చీరో ఏదో కట్టుకో నాన్న లేస్తారు బాగుండదు అంది తల్లి అత్తగారు ఏదో అనుభవి ఊరుకుంది అసలు రాత్రి ఏమైంది అనే ఆలోచన అప్పటికి వచ్చింది కళ్యాణికి లావణ్య విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడు నోరు తెరిచింది కళ్యాణి అమ్మ రాత్రి అక్క ఏం చెప్పింది మనతో వచ్చేస్తానందా ఏం చెప్పింది దాని మొహం పెద్దబావే చెప్పాడు లావణ్య ఇక్కడే ఉంటానంటోందండి అని మీ వెంట రాదంటా అన్నాడు రాత్రికి తను నిద్రపోయాక జరిగిందేమిటో కళ్యాణికి అత్తయ్య నవ్వుతూ చెప్పిన మాటలతో అర్థమైంది పెద్ద బావ మెత్త మెత్తగానే మాట్లాడాడు అన్నమాట అక్క తన దగ్గరే ఉండిపోతానంటే సంతోషించాడేమో కానీ నాన్న ఇంకా అడిగాడు అది ఉంటానని అంటుందిరే నీకు ఇష్టమేనా మీ అమ్మాయిని తీసుకుపోండి తీసుకుపోండి అని రాసావుగా ఉంటానంటే ఊరుకుంటావా నిన్న నచ్చలేదని చెప్పింది అన్నావు అన్నావు అన్నాడు నాన్న దాంతోపాటే ఇంకో మాట కూడా అన్నాడు నువ్వు అర్జెంటుగా రమ్మని రాస్తే మొన్నటికల్లా వచ్చాం మళ్ళీ రేపు మళ్ళీ రండి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటే మేము తిరిగి రాలేను సుమా అప్పుడు నువ్వే దాన్ని రైలెక్కించు అన్నాడు నాన్న గట్టిగానే పెద్ద బావ నవ్వాడు సిగ్గుపడ్డాడు కూడా అది కాదు మావయ్య అలా అవదులే తన మాటలు నేను వింటే నా మాటలు తను వింటుందట సరే వింటాలే అన్నాడు ఏం వినాలి ఏం చెప్తుంది ఎన్నాళ్ళు చెప్పలేదా అని నాన్న గట్టిగా అడిగితే బావ సిగ్గుపడుతూనే చెప్పాడు నేను సిగరెట్ కాలిస్తేనే తనకి చిన్న వయసు వాళ్ళలాగా అనిపిస్తానట తనకు ఇష్టమంట అదేంటి జబ్బులు రావా అంటే మందులుండవా అంది సర్లే అన్నాను నేను ఊరుకున్నాను అని మెత్తగా చెప్పాడు బావ అత్తయ్య తెల్లబోతూ అందిట ఏముంట్రా సిగరెట్ కాల్చాలా నువ్వు అందుకే దానికి అలక నువ్వు ఒప్పుకున్నావా మీ నాన్న సిగరెట్లు తెగ కాల్చి కాల్చి చిన్న వయసులోనే పోయాడని తెలుసుగా నీకు ఆ మాట చెప్పకపోయావా దానికి ఆ మాట లావణ్యకు తెలుసమ్మా తనే మందుందంటే మీ నాన్న రోజుల్లో మంచి మందులు ఉండేవి కావేమో ఈ రోజుల్లో చాలా మంచివి ఉంటాయి కదా మగవాళ్ళు సిగరెట్ కాలిస్తే అందంగా కనబడతారు అంటోంది అంటే నువ్వు ఒప్పేసుకుంటావా అంది తల్లి రయ్యన నేను మాత్రం ఎక్కువగా కాలుస్తానా రోజుకు ఒకటో రెండో అంతే అంతేతో ఆగుతుందా మే నాన్నతో గోల పెట్టేదాన్ని ఆయన మానేయాలనే చూశాడు చేత కాలేదు ఏది దాన్ని పిలు దానికి పిచ్చెక్కిందో ఏమో అడుగుతాను కొడుకు నవ్వాడు అమ్మ నేను నాన్నలాగా కాలుస్తానా నెమ్మదిగా మాలేస్తాలే సిగరెట్ల మాట ఒక్కటే చెప్పిందా తాగమాన్ కూడా చెప్పిందా అంది తల్లి మండిపడుతూ కొడుకు దానికి నవ్వాడు తాగమని చెప్తే తాగుతానేంటి అన్నాడు ఏ ఎందుకు తాగవు దాని మాటలు నువ్వు వినాలి నీ మాటలు అది వినాలి అంటున్నావుగా ఆ వాదాలు ఇంకా అర్ధరాత్రి దాకా జరిగాయంది అత్తయ్య కళ్యాణి తండ్రి అల్లుడుతో అన్నాడు అయితే మీ ఇద్దరికి తగులు పోయినట్టేనా లావణ్య మాతో వచ్చేస్తుందా లేదా వెళ్ళనంటోంది మరి ఇక్కడే ఉంటుందంటలే ఆ మాట దాన్నోటి వెంట చెప్పమను మరి అంది లావణ్య తల్లి నేను ఎందుకు వస్తానమ్మా నా ఇంట్లో నేనుంటాను అంది లావణ్య చేతులు ఎగరేస్తూ అబ్బా ఎంత బుద్ధిమంతురాలు అయ్యావే అని అర్థ అంటే అది ఎప్పుడు బుద్ధిమంతురాలే వదినా అంది తల్లి చప్పున మార్చి అలాగే అనుకున్నాను చిన్న జుడు ఎంత కుదిరైందో దాని చదువు అది అంతేగాని దానికి షోకులు ఆ షోకులు ఆ మాటలు ఉండవు అంది మేనత్త అంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆ ఎవరు అన్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా సిగరెట్లు గాలుస్తున్నారంట ఒసేయ్ పెద్దమ్మాయి నీ పేరు నాకు రాదు కానీ మీ పెత్తల్లి ఆడవాళ్ళు బీడీలు కాల్చినా తప్పులేదు అయితే ఇద్దరు కలిసే కాల్చండి అవన్నీ అప్పుడు పడుచు బావ అవుతాడు అంది ఇంకా ఇంకా మండి పడుతూ అత్తయ్యా నువ్వేం చెప్పక్కర్లేదు మాకు తెలుసులే నీ కొడుకుని నీ చేతుల్లోనే పెట్టుకోవాలనుకోకు పెళ్ళయ్యాక నా మొగుడు నా చేతుల్లో ఉండాలి తెలుసా అని అరిచింది కోడలు అవ్వా నా కొడుకుని నా చేతుల్లోనే పెట్టుకోవాలనుకున్నా అలా అనుకుంటే వాడిని నీకిచ్చి పెళ్ళెందుకు చేస్తానే ఇద్దరు చిలక గోరింకల్లా బ్రతకాలని కాదు అంది అత్తగారు ఆ మాటల్లోనే అత్తకి కళ్ళు చెమర్చాయి ఆవిడ తమ్ముడు అక్క ఊరుకో అక్క ఊరుకో పెత్తతో ఏమిటే దానికేమి తెలియదులే రానని ఒప్పుకుందిగా ఇక్కడే ఉంటానంది నీ కొడుకే చూసుకుంటాడు ఇంకా మనకెందుకు అన్నాడు అల్లుడి వైపు చూస్తూ రైలు టిక్కెట్లు దొరక్కపోయినా పర్వాలేదు బస్సులో పోతాం అన్నాడు వెనక్కి పోయే ప్రయాణంలో కళ్యాణికి సందేహాలు తీరలేదు అదేంటమ్మా బావ అంత పౌరుషంగా రాశాడు ఠకీమాని మారిపోయాడేంటి ఈ నెల మాట్లాడుకోలేదా వాళ్ళు అరణమే అయింది అంతేలే నేను చెప్పాగా మొగుడు పెళ్ళాల గొడవలు అంతే అంది అత్తయ్య నవ్వుతూ పైగా కళ్యాణితో రేపు నువ్వైనా అంతేలేవే ఇలా అంటావు అలా ఊరుకుంటావు అంది కళ్యాణి మొహం చిట్లించి ఊరుకుంది లావణ్యతో సమస్యలు సర్దుమణిగిపోయినట్టే జయరాం సంతోషంగా ఉత్తరాలు రాస్తున్నాడు లావణ్య నిన్న వంట కూడా చేసింది వంట అంటే కాస్త కాఫీ పెట్టింది పంచదార కప్పు నిండా పోసి వంటామను మానిపించేసింది ఒకరోజు కూరలో ఉప్పెక్కు వేసిందని మన్నాడు రమ్మంటే ఆ వంటామె రానంది ఆ అమ్మాయి అప్పటికే ఇంకో ఇంట్లో చేరిపోయింది అప్పటినుంచి హోటల్ నుంచే క్యారేజీ తెప్పిస్తున్నాను పెద్ద వయసు మనిషినే వంటకి పెట్టాలనుకుంటోంది కానీ దొరకడం లేదు నిన్న నేనే పప్పు వండేశాను ఇంకా వంట బాధలే రాశాడు ఆ ఉత్తరం చూసి లావణ్య తల్లి వెంటనే పోని వెళ్ళి ఒక నెల్లాళ్ళు ఉండి దానికి వంట నేర్పిరానా అంది భర్తగారితో అతడు నువ్వు వెళ్ళడం ఎందుకు దాన్నే రమ్మంటే సరే ఇక్కడే నెల్లాళ్ళు ఉండి నేర్చుకుని వెళ్తుంది అయినా ఆ తర్వాత మాత్రం అది వంట మనిషిని పెట్టుకోకుండా చేస్తుందా చిన్నాకి నేర్పినట్టు దానికి కూడా పనులన్నీ నేర్పితే బాగుండేదిగా అనేసి ఊరుకున్నాడు రెండు రోజుల్లో వంట మనిషి దొరికింది అని అల్లుడు మళ్ళీ రాయడంతో ఆ అత్తమామలు శాంతిపడ్డారు అల్లుడు ఆ ఉత్తరంలోనే వంట మనిషి జీతం ఎక్కువగా అడిగిందని లావణ్య బాధపడుతోంది అని కూడా రాశాడు అల్లుడు ఇబ్బందులకు అత్తమామలు కూడా ఇబ్బంది పడ్డారు అవును వంట పనికి కూడా పెద్ద జీతం ఇవ్వాలా వంట చేస్తూ ఆ మనిషి తింటూనే ఉంటుంది అంతకన్నా ఏం జీతం ఆ మనిషిని ఏది తినకుండా వంట చూస్తుందా పెడుతుందా అది టీవీ దగ్గర కూర్చొని ఉంటుంది అని అనుకున్నారు కళ్యాణికి పెద్ద బావ రాసే ఉత్తరాల సంగతులు ఎప్పుడో కానీ చెప్పరు చెప్తే వాళ్ళు బాగున్నారు మంచి వంట మనిషి దొరికిందంట అను ఏదో ఒక్క ముక్క అంటారు కళ్యాణి ఆ ముక్కలోనే సగం వింటుంది వంటకి మనిషి మరీ అక్క ఏం చేస్తుంది ఇంట్లో అంటుంది అలా అనేసి ఊరుకుంటుంది తన ప్రశ్నకు జవాబు రావాలనుకోదు వాళ్ళు చెప్పరని తెలుసు అక్కగారి సంసారాన్ని చూసి వచ్చిన ఆ సంగతులన్నీ మర్చిపోయి ఆరు నెలలు గడిచేలోగా కళ్యాణికి స్నేహితురాళ్ళకి డిగ్రీ పరీక్షలైపోయి ఇంకా బ్యాంకు పరీక్ష సంగతే మిగిలింది మహారాష్ట్ర అన్నప్పటి నుంచి తండ్రి రోజు గొడవే ఆడపిల్లవి అంత దూరం పోతావా ఈ చుట్టుపక్కల ఏ పని దొరకదా టీచర్ పని చాలదా బ్యాంకే కావాలా అంత దూరం పోతే మోసంగా ఏ బొంబాయో తీసిపోయి అమ్మేస్తారు తెలుసా అప్పుడు నువ్వు ఏడుస్తూ మొత్తుకున్నా నేను పట్టించుకోను అంటూ రోజు మందలింపులే ఆ భయంతో కళ్యాణికి అలాంటి కళలే వచ్చేవి ఆయన కళల మాట ఇంట్లో చెప్పేదే కాదు మ్యాస్టార్ ముందు భయంగా అడిగితే ఆయన నవ్వి నువ్వు జాగ్రత్తగా ఉంటే సరి పిచ్చి మాటలు నమ్మి ఎవళ్లతోటి బయలుదేరకు కాస్త దూర రాష్ట్రానికి పోతే ఉద్యోగం గ్యారంటీ నువ్వు మంచి స్టూడెంట్వి అక్కడైతే నీకు గ్యారంటీగా రావచ్చు మరి అంటూ మాస్టారు కాస్త అనుమానంగా చెప్పిన ధైర్యం కూడా చెప్పారు మహారాష్ట్రలో ఒక టౌన్ని వెతికారు మాస్టర్ మాటలతోనే కళ్యాణికి బాగా ధైర్యం బ్యాంక్ ఉద్యోగం మీదే ఇష్టం జీతం ఎంత వస్తుందో అనే కాదు అదో సరదా బ్యాంకులో అయితే డబ్బు విషయాలన్నీ తెలుసుకోవచ్చు మాస్టర్ కూడా బ్యాంకు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారే కాలేజీలో డిగ్రీలు పాస్ అయిన మగపిల్లలు కొందరు బ్యాంకుల్లోనే చేరారు అప్పటి నుంచి కళ్యాణికి రాధకి దుర్గకి అదే సరదా దుర్గకు ఉద్యోగం కోసం ఉండే సరదాల్లో వందో వంతు కూడా చదువు మీద ఉండదు ఎంత చిన్న లెక్క అయినా ఆఖరికి కూడిక లెక్క అయినా నెత్తి మీద పెద్ద బండ పడిపోయినట్టు అయిపోతుంది నాకు లెక్కలే అదృష్టం లేదర్రా అంటూ ఉంటుంది నోరు ధరిస్తే అదృష్టం దురదృష్టం ఆ రెండు మాటలే రాధ అయితే ఆ మాటలు అనదు దానికి చదువులో శ్రద్ధే కానీ బ్యాంక్ అంటే భయం ఆ డబ్బుగోల ఎందుకు మనకి మాస్టర్ చెప్పారు కదా మన పనిలో చిన్న తేడా వస్తే మన జీతం నుంచి దాన్ని ఇచ్చుకోవాలంట కదా నెలకి రెండు సార్లు అలా జరిగితే ఇంకా మనకి జీతం ఏం మిగులుతుంది ఎందుకు ఆ ఉద్యోగం అంటుంది మన పనులు జాగ్రత్తగా చేద్దాం అప్పుడు జీతం ఎందుకు పోతుంది అని కళ్యాణి వాదిస్తుంది రాధ కూడా సంతోషమే కానీ ఏదో భయం కళ్యాణి రాధా మహారాష్ట్రలో చంద్రాపూర్ వెళ్ళి బ్యాంక్ పరీక్షలు రాసేసి వెనక్కి తిరిగి రావడం పూర్తిగా అనుకున్నట్టే జరిగిపోయింది దుర్గ కూడా మొదట్లో చాలా సరదా పడిందే కానీ ఆ పరీక్షల తారీఖు దగ్గర పడుతున్న కొద్దీ బ్యాంకుకు దూరంగా జరగడం మొదలుపెట్టింది చివరికి నేను ఏదైనా టీచర్ పని చేసుకుంటానండి అని తేల్చేసింది పోనీ మాతో సాయంగా చంద్రాపూర్కి రావే అంటే దానికి ఒప్పుకోలేదు నా టీచర్ చదువు నేను చదువుకోవద్దా అని సాయంగా రావడానికి కూడా మొరాయించింది బ్యాంకు పరీక్షలు రాసి స్నేహితురాళ్ళ ఇద్దరికి రెండు నెలల తర్వాత ఇంటర్వ్యూలు కూడా జరిగి ఉద్యోగాలు అందినట్టు తెలిసిపోయింది వాళ్ళకి ఆ రాత్రి నుంచే నిద్రలు గాఢంగా పట్టాయి ఇద్దరికి గవర్నమెంట్ బ్యాంకుల్లోనే కానీ అది వేరు ఊళ్ళలో రాధాకి చంద్రాపూర్ పక్కనే రాజురాలో ఎక్కడో అక్కడలే అనే ఉద్యోగాలు అంటూ దొరికినందుకే తృప్తిపడ్డారు ఇద్దరు మనం ఎప్పుడు ఉత్తరాలు రాసుకుంటూ ఉందాం అని ఒకళ్ళకొకళ్ళు ధైర్యాలు చెప్పుకున్నారు కళ్యాణికి చంద్రాపూర్లో చిన్న అద్దె ఇల్లు కూడా తేలిగ్గానే దొరికింది కళ్యాణి పని చేయబోయే బ్యాంకులో వర్కర్స్ యూనియన్ లీడర్ సహాయం వల్ల కళ్యాణికి ప్రతి పని తేలిగ్గా జరిగింది రాధకి వాళ్ళ అన్నే అన్నీ చూసుకున్నాడు కళ్యాణి చంద్రాపూర్లో బ్యాంకులో క్లర్క్ సీట్లో కూర్చుని వారం పది రోజుల కన్నా కాలేదు కోచింగ్ టీచర్గా దగ్గర నేర్చుకుంది గైడ్లన్నీ పట్టి పట్టి చదివి నేర్చుకుంది ఎన్ని నేర్చినా ఇక్కడ పనిచేసే సీట్లో కూర్చుంటే కస్టమర్ల ముందు ఎంత చిన్న పని కూడా కంగారెత్తింది మొదట్లో నేర్చింది అది చేసేది దానికి దీనికి ఎక్కడో కానీ సరిపోతున్నట్లు అనిపించదు బ్యాంకుల్లో ఆఫీసర్ ఉద్యోగం అయితే ఇంటి అద్దెని బ్యాంకే చెల్లిస్తుంది క్లర్క్ ఉద్యోగం అయితే ఇంటి అద్దె ఇవ్వదని ఆ ఉద్యోగాల్లో చేరకముందే తెలుసు ఆ అద్దెల గురించి వాళ్ళు ఆలోచించలేదు ఏదో ఒక ఉద్యోగం కావాలనుకున్నారు అది చాలు అది ఎంతో కొంత జీతం కళ్యాణితో పాటు వాళ్ళమ్మ కూడా దాదాపు రెండు నెలల దాకా చంద్రాపూర్లోనే ఉంది అన్నాళ్ళ వరకు కళ్యాణి తండ్రి తన అక్కగారి ఇంట్లోనే తింటూ గడిపాడు తమ్ముడికి వండి పెట్టడం అక్కగారికి సంతోషమే కళ్యాణి ఉద్యోగంలో చేరకముందే ఒకరోజు ఆ బ్యాంకుకు తల్లితో సహా వెళ్ళింది వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కళ్యాణికి అక్కడ డబ్బుని దాచే స్ట్రాంగ్ రూమ్తో సహా మేనేజర్ రూము కౌంటర్లు లాకర్లు అన్నీ చూపించాడు రిజర్వ్ బ్యాంకులో ఉండే బంగారం ఇక్కడ ఉండదు కదా అంది కళ్యాణి మీకు అన్నీ తెలిపే ఇక్కడ బంగారం మీద అప్పులు ఇస్తమే ఆ బంగారం నగలే ఉంటాయి కానీ డబ్బు నోట్లకు ఆధారం ఉండే బంగారం ఇక్కడ ఉండదుగా లాకర్స్ అయితే వాటిని అద్దెలకు వాళ్ళు ఆ లాకర్స్లో ఏవేవి పెట్టుకుంటారో మనకు తెలియదు ఆ బ్యాంకుకి లాకర్స్ వల్ల వచ్చేది వాటిని ఇచ్చినందు వాళ్లకు అద్దెలే కళ్యాణికి ఆ విషయాలన్నీ తెలిసినవి అయినా చెప్పినవన్నీ మళ్ళీ కొత్త విషయాల్లాగా అనిపించాయి ఆ మర్నాటి నుంచే కళ్యాణికి ఆ ఉద్యోగంలో ప్రవేశం ఉద్యోగంలో ప్రవేశించిన రోజున కళ్యాణి మొదట మేనేజర్ గదిలోకి వెళ్ళి సార్ అంటూ తనని తాను పరిచయం చేసుకుంది ఆ రోజు కొత్త క్లర్క్ రాబోతుందని మేనేజర్కి తెలిసిందే శ్రద్ధగానే మాట్లాడాడు ఇంకో లేడీ క్లర్క్ని పిలిపించి ఈ కళ్యాణి మేడంని సీమా మేడం దగ్గర కూర్చోబెట్టండి అని అన్నాడు మేనేజర్ కళ్యాణితో కూడా మేడం మీరు నాలుగైదు రోజులు సీనియర్ దగ్గర కూర్చోవాలి సీమా మేడం మంచివారు మీకు వర్క్ అంతా చెప్తారు అక్కడ ఉండి చూడండి మేడం ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి కస్టమర్లే బ్యాంకులకి దేవుళ్ళు వారితో శ్రద్ధగా ప్రవర్తించారు అని అన్నాడు కళ్యాణి ఆశ్చర్యంగా విని ధైర్యంగానే తోటి క్లర్క్ వెంట కౌంటర్ దగ్గరికి నడిచింది ఆ క్లర్క్ తెలుగు మనిషి కాకపోయినా తెలుగు మాట్లాడగలదు కొంత పెద్ద వయసు వ్యక్తి ఆ నడిచే దారిలోనే ఆ తోటి క్లర్క్ మేడం ఒక్క నిమిషం నిలబడండి సీమా మేడం గురించి కొంచెం చెప్పింది ఆ మేడంకి రెండు కార్డులు చాలా ఇబ్బంది చంకల కింద కర్రలు ఉంటేనే నడవగలదు ఆవిడ లేచి నిలబడాలంటే కర్రలు అందించాల్సింది ఆ కర్రల్ని ఆవిడ తన కుర్చీకే పెట్టుకుంటుంది కానీ కుర్చీలు చక్రాల కుర్చీలుగా ఉంటాయి కదా మేనేజర్ తప్పకుండా ఆ కర్రలు తీసి దూరంగా పెడతారు ఇక్కడ ప్యూనే మెసెంజర్ అంటారులేండి ఆవిడకి అవసరమైనప్పుడు మీరు ఆ కర్రలు అందిస్తూ ఉండాలి ఆ మేడం చాలా మంచివారు పని బాగా తెలుసు ఒక్క మాట మరాఠీలో ఇంటి పేర్లతో పిలుచుకుంటారు అది నాకు ఆశ్చర్యమే సీమా మేడం ఇంటి పేరు ధనోల్కర్ ఆవిడ్ని అసలు పేరుతో పిలిస్తే కయ్యిమ్ అంటుంది ఆ మాటలు వింటుంటే కళ్యాణికి కంగారైపోయింది లేచి నిలబడలేని స్థితిలో ఆవిడ పనిచేస్తున్నారా అంది నమ్మలేకపోతు అమ్మో ఆ మేడంని నేను అలా పిలవాలి చాలా భయంగా అడిగింది అబ్బే కొలీగ్స్ని ఏమి అనదు మనతో మంచిగానే ఉంటుంది మెసెంజర్స్తో అంటూ ఉంటుంది తన ఇంటి పేరుతోటే పిలవాలని వాళ్ళకి ఆ పేరు గుర్తుండదు సీమా పేరుతోటే పిలిస్తే ఆవిడకి కోపం అని తోటి ఆవిడతో నవ్వుతూ చెప్పింది కళ్యాణి భయం భయంగానే సీమా ధనోల్కర్ మేడం దగ్గరికి చేరింది కొత్త క్లర్క్ తన దగ్గరికి ఎందుకు వచ్చిందో సీనియర్ మేడంకి తెలుసు కూర్చోమ్మా అంది చిరునవ్వుతో కళ్యాణి జంకుతూనే సీమా మేడం పక్కన నిలబడింది సీమా మేడం వయసు నలభై ఏళ్ళు దాటి ఉండొచ్చు మరాఠీ స్త్రీలు చేరలే కడతారని కళ్యాణికి తెలుసు బయట ఎడం వైపే ఆ మేడం తన ఊరు మనిషిలాగే అనిపించింది కళ్యాణికి సన్నని మనిషి సాదా రూపం ముడి నేత చీర ఆ మేడంని చూస్తుంటే కళ్యాణికి భయం మాయమైనట్టు అనిపించింది కళ్యాణికి హై స్కూల్ రోజుల నుంచి పంజాబీ డ్రెస్లే అలవాటు ఇంట్లో ఉంటే వాయల్ చీరలు కడుతుంది సీమా మేడం కళ్యాణి వైపు సాత్వికంగానే చూసింది నీ పేరు కళ్యాణ బాగుంది నా పేరు సీమ ధనోల్కర్ కూర్చో కళ్యాణి సీమ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది కుర్చీలన్నీ చక్రాల కుర్చీలే కుర్చీలో వాళ్ళు కౌంటర్ వైపు కౌంటర్ల వైపు వారు అవసరమైతే ఇంకో సీటు వైపు తిరగవలసి వస్తుంది సీమా చీర కుర్చీళ్ళు నేల మీద వేలాడుతున్నాయి అవి కుర్చీ చక్రానికి అంటుతాయి అని అనిపించింది కళ్యాణికి కళ్యాణి అక్కడికి వెళ్ళకముందే అక్కడ కౌంటర్ ముందు కస్టమర్లు వస్తున్నారు వెళ్తున్నారు సీమా ధనోల్కర్ చక్కచక్క కస్టమర్లకి పని చేస్తుంది కళ్యాణి వెళ్ళేటప్పటికి కౌంటర్ ముందు ఒక పెద్ద ఆవిడ లాగే ఉంది ఒక చెక్కు అందించింది రెండు వందల డబ్బు కోసం ఉంది ఆ చెక్కు ఆ యజమాని ఆమెకి ఆ వారంలో ఇచ్చిన జీతభాగం అది అటువంటి చెక్కులు ఎప్పుడూ వచ్చేవే సీమా మేడం ఆ చెక్కు అందుకొని దాన్ని కళ్యాణికి చూపించి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అంది ఇంగ్లీష్లో ఆమెకి తెలుగు రాదు ఈమెకి మరాఠీ రాదు ఇక ఎవరు నోళ్లు తెరిచినా ఇంగ్లీషే కళ్యాణి కొంచెం సిగ్గుపడుతూ చెక్కుని చూసింది ఈ నెంబరు ఈ సంతకాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి ఈమెకి రెండు వందలు ఇవ్వాలంటే ఆ అకౌంట్లో ఆ డబ్బు ఉందో లేదో చూడాలి అంతే కదా మేడం అని చకచకా చెప్పేసింది నువ్వు ఇప్పుడే జాబ్లో కొత్తగా చేరావు కదా అవును మేడం మా కోచింగ్ మాస్టర్ అన్నీ చెప్పారు గైడ్లు చాలా చూశాను ఇవన్నీ చిన్న పనులే నేను ఈ పనిలోకి వచ్చినప్పుడు కంప్యూటర్ లేవు ఇప్పుడైతే చెక్కుల మీద సంతకాలు కరెక్టో కాదో కంప్యూటర్లో చూసేస్తున్నావు మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది అక్కడ కళ్యాణి సెటిల్ అవుతుందా ఆమెకి ఎవరైనా తారసపడతారా ఆమె అక్కడ అడ్జస్ట్ అవుతుందా ఆమెకి ఏమన్నా ఆపదలు ఎదురవుతాయా వాళ్ళక్క లావాణ్య సంసారం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్